महిళా అభివృద్ధికి కృషి టీజీఆర్ సుధాకర్ బాబు కష్టకాలంలో మేము సైతం అంటూ పేదల ఆకలి తీరుస్తున్న మారాజులు డ్వాక్రా మహిళా ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీని కృషి చేస్తుందని ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు అన్నారు పేర్నమిట్ట లింగారెడ్డి ఫంక్షన్ హాల్ నందు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు देश प्रपंच देश राष्ट्र अन्नी जिल्ला एफेक्ट बागा भयंकर परिस्थिति नेलकोन्ना दुरद संघटन गौरव मुख्यमंत्री गारु तन बाध्यता नेरवेरिस्तू तन इच्चिन माटकु कट्टुबडि सुन्ना वड्डीके रुणालु इच्चे कार्यक्रम जरिपिंचडं 1400 कोट्ल रूपायलु विडुदल चेसे रुणालु आंध्र राष्ट्रंलोनि अक्कलकु चेल्लेलकु इच्चे कार्यक्रम जरिगिंदि ई रोजुन ए अक्कनि ए चेल्लेल्नि ए अम्मनि अडिगिना ఆయన ఇచ్చిన అమ్మఒడి పథకం గురించి మాట్లాడుతున్నారు ఆయన ఇవ్వబోతున్న ఇళ్ల స్థలాల పట్టాల గురించి మాట్లాడబోతున్నారు ఆయన ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతున్నారు ఆయన ఇచ్చిన సున్నా వడ్డీ రుణాల గురించి మాట్లాడుతున్నారు ఆయన చేసిన 50% రిజర్వేషన్ చట్టసభల్లోనూ అంటే స్థానిక సంస్థల్లోనూ మరియు నామినేటెడ్ పదవుల్లోనూ 50% రిజర్వేషన్ ఇచ్చిన సందర్భాల గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మహిళా లోక పక్షపాతిగా ఈ రోజున ఉన్నారు అలనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పావలవెడ్డికి రుణాలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర మహిళల యొక్క మనసుని దోచుకుంటే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మఒడి లాంటి పథకాలు సున్నా వడ్డీ లాంటి రుణాలు ఇచ్చిన పథకాలు అనేక మందికి చేయూతనిచ్చే కార్యక్రమాల ద్వారా శాశ్వతంగా మహిళల యొక్క హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని వాళ్ళ ముఖాలు చూస్తే వాళ్ళ మాటల ద్వారా మాకు అర్థమవుతుందని చెబుతూ మరి ఇలాంటి ముఖ్యమంత్రి గారు 10 కాలాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్దార్ బాషా, వెంకట్ రవి, నేరెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. Thank you.
తానా పనుషన్ ద్వారా ఈ లాక్ డౌన్ చేయినప్పటి నుంచి మన రెండు రాష్ట్రాల్లో లక్ష లక్షల లక్ష మాస్కులు పంచారు దానిలో ప్రత్యేకంగా మన ఏపీ వాళ్ళకి పోలీసులకి 50,000 మాస్కులు ఇచ్చారు మన ఏపీ తెలుగు రాష్ట్రాలు ఇల్లుకున్న తెలుగు వారికి అమెరికాలో ఒక హాస్టల్లో ఉంచుకొని వాళ్ళందరికీ ఇల్లు సహాయం చేస్తా ఉన్నారు అక్కడ కూడా మన ఏపీ తెలుగు రాష్ట్రాల్లో మన ముఖ్యంగా మన ఏపీలో 10 స్వచ్ఛజన సంస్థలకి ఎన్నుకొని వాళ్ళ ద్వారా ఇలా బేదవాళ్ళకి నిత్యావసర సరుకులు బిస్కెట్ ప్యాకెట్లు కిరాణా కూరగాయలు ఇలా ఒక్కొక్క కిట్టు 500 విలువ చేసే కిట్టు పంచడం జరుగుతుంది ఈ అవకాశం మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన ఒంగోలులో ఇలాంటి వాళ్ళకి సాయం చేయమని తానా పనుషన్ చైర్పర్సన్ నిరంజన్ గారు మరియు ఆ సంస్థ డైరెక్టర్ గారికి ముఖ్యంగా మనకి అవకాశం ఇప్పించిన మన సార్ రమేష్ చౌదరి గారికి రాము చౌదరి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో తానా వాళ్ళ సౌజన్యంతో ఈ దామచర్ల కాలనీలో పేదలకి ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి నిజమైన పేదలను గుర్తించి బియ్యం కూరగాయలు ఇలాంటి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపు లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి చివరి వరకు వాళ్ళ వంతుగా నిరంతరం కృషి చేస్తానే ఉంటామని చెప్పని పేదల కాలనీలు ఎక్కడ ఉంటున్నాయో వెతికి వెతికి వెళ్ళి ఇవ్వటం అనేటువంటిది గొప్ప విషయం అలా వెతికి ఇవ్వటమే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే చెప్పండి ఇస్తాము అని ధైర్యంగా ప్రకటించింది ప్రభుత్వం కూడా ప్రకటించలేకపోతుంది కానీ ఈ చారిటబుల్ ట్రస్ట్ ఈ సేవా సంస్థలు మాత్రం మేము చేస్తాం ఎంత దూరం అయినా పోయి ఇస్తామని చెప్పని ఫేస్బుక్లో కూడా డైరెక్ట్గా పోస్ట్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు అది ఇవ్వగలిగిన సత్తా ధైర్యం ఉంటేనే చేయటం సాధ్యపడుతుంది ఇలాగే చేయటం మంచి విషయం ఈ చివరిదాకా చేయాలని కోరుతున్నాం అట్లాగే ప్రభుత్వం కూడా వీళ్ళ పట్ల శ్రద్ధ చూపాలి చిత్తశుద్ధితో పని అందరికీ నమస్కారం అండి తానా ఫౌండేషన్ తరపు నుంచి ఇప్పటి వరకు సర్దార్ గారు వెంకటు మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ ఒక 25 రోజుల నుంచి నిరంతరంగా ప్రతి దిక్కును వెళ్ళి నిరంతరంగా తిరిగి చేస్తున్నారండి ఇటువంటి స్లమ్ ఏరియాలో దామంచర్ల ఆంజనేయ గారి ట్రస్ట్ ద్వారా ఈ మహిళ ఈమె చెప్పిన దానివల్ల 120 కుటుంబాల వాళ్ళు ఉన్నారండి ఇక్కడికి ఈ సంస్థ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు చేయగలరో అంత ఒక 50 కుటుంబాల వాళ్ళకి తీసుకొచ్చి ఈరోజు నిత్యావసర సరుకులు రేషను అంతా వాళ్ళకు సమర్పించారండి అట్లాగనే ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఇట్లాంటి స్వచ్ఛందంగా పనిచేసే ఈ సర్దార్ గారికి వీళ్ళందరికీ సహకారం అందించి చాలా వరకు అందరూ ఏదైనా దానాలు లాగా చేస్తే కొంచెం డబ్బు అది సహాయం చేస్తే వీళ్ళు ఇంకా శ్రమతో కూడుకొని చాలా సర్వీస్ చేస్తున్నారండి ఇటువంటి వాళ్లకు మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి కంటే కూడా ఈ ఆకలి చావులని చాలా భయంకరంగా ఉన్నాయండి కరోనా వ్యాధి వచ్చినా కానీ ఒక 10 రోజులు 15 రోజులు ఎవరో ఒకరు రికవర్ చేసి డాక్టర్లు పోలీసు వారు సిబ్బంది ఎంతమంది సహాయం చేస్తున్నారు కానీ బీదలకు అన్నం అనేది పెట్టడానికి కొంతమందే ముందుకొస్తారు చాలా మంచి హృదయం గల వాళ్ళు అటువంటి వాళ్లకు ఈ ప్రభుత్వం ద్వారా అట్లాగనే మొన్న మీడియా సహోదరులు అన్నారు వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇంతమందిలో జనాల్లో తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తన వంతు సహకారాలు అందరూ బయటకు రావడానికి భయపడిన వేళల్లో కొంతమందైనా ధైర్యం చేసి బయటకు వచ్చే వాళ్ళకు ఈ ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు కొంచెం పెడితే పోయేదేమీ లేదండి ఇంకా మళ్ళీ ఈ డబ్బు ఇదంతా ఏం చేసుకోరు ఇటువంటి అప్పుడు కూడా దాతలు అనేవాళ్ళు బయటకు రాకపోతే చాలా కష్టం అనేది ఇంకా వచ్చిందండి ఇంకా ఉండే కొంది స్టేజీ మారుమూల ప్లేసుల్లో కూడా వీళ్ళు వెతికి వెతికి మరీ తీసుకొని వచ్చి ఒక 40 కుటుంబాల వాళ్ళని 50 కుటుంబాల వాళ్ళని చేస్తున్నారంటే వీళ్ళ మంచి హృదయానికి అందరూ చేయెత్తి మొక్కొచ్చండి దీనికి సంబంధించి మీరు చేయవలసిందంతా ఒకటేనండి ఈ మీడియా సహోదరులందరూ ఎక్కడైనా కానీ ఇంకా స్లమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అని మీరు కూడా ప్రతి ఒక్కళ్ళకి మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలని చెప్పేసి అని ఈ ఒంగోలులో అనుకోని పరిస్థితుల వల్ల చాలా కష్టకాలంగా ఉందండి ఎక్కడ ఏ మూల నుంచి కరోనా అన్న మహమ్మారి వ్యాప్తించుద్దు అన్నది ఎవరికి తెలియటం లేదు దానికోసం మీరు కూడా స్వచ్ఛందంగా అందరూ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామతల జనార్దన్ అన్న గారి సూచన మేరకు మండవ మురళీకృష్ణ అన్నగారి ఆధ్వర్యంలో సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున గత 32 రోజుల నుంచి ఒంగోలులోనే నిరుపేదలకు అనాథలకు భిక్షగాళ్లకు మధ్యాహ్నం పూట భోజనం సాయంకాలం టిఫిను బట్టలు లేని వాళ్ళకి బట్టలు టాబ్లెట్స్ ఇవన్నీ అందించడం జరుగుతుంది ఇదే కాకుండా ఈ 32 రోజుల నుంచి ఒక 300 మంది పేదలకు బియ్యం కిరాణా కూరగాయలు నిత్యావసర వస్తువులు మొత్తం అందజేయడం జరిగింది ఇంకా దాతలు ముందుకొచ్చి ఏమైనా సహాయం చేయగలిగితే ఇంకా ఎక్కువ మంది పేదవారికి ఈ ట్రస్ట్ తరఫున మేము సహాయం చేయగలుగుతామని తెలియజేసుకుంటాం రాష్ట్ర మంత్రి మల్లు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 22వ డివిజన్ లో వైఎస్ఆర్సిపి డివిజన్ అభ్యర్థి ఆలంశెట్టి రామ పుష్పలత ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు చోట కిట్రా
करोना विपत्कर కాలంలో మేము 22వ వార్డు తరపున మాస్కులు హోమియోపతి మందు పంచడం జరిగింది. ఈ రోజున మన వైఎస్ఆర్ పార్టీ మంత్రివర్యుల గారు బాలనేని శ్రీనివాస రెడ్డి గారు మరియు వాళ్ళ పుత్రుడు బాలనేని ప్రేమేంద్ర రెడ్డి గారి ఆజ్ఞ మేరకు మా 22వ వార్డు డివిజన్ లో ఉన్న పేదలైన వారికి సో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నిత్యావసర ప్రొవిజన్స్ ఈ రోజు అందించడం జరిగింది. ఈ రోజు దీని ద్వారా వాళ్ళకి కొంచెమన్నా సాంతన చేకూరుద్దని ఆశిస్తున్నాము. ఈ కరోనా విపత్ కాలంలో అందరూ ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా గవర్నమెంట్కి సహకరించవాలని మేము కోరుచున్నాము. 22వ డివిజన్ బాలినేని వాసిరెడ్డి ఆజ్ఞ మేరకు పేదలకు కొంతమందికి ఈ లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకులు వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఇలా చాలామందికి అన్నదానం చేశాం. అందరూ కొంచెమైనా వాళ్ళ వరకు సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేదవారికి స్థానిక తాతా ప్రసాద్ కళ్యాణ మండపం ఆవరణంలో మహా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమల్లి బాలు, నాగరాజు, తేజ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. బియ్యం, కూరగాయలు, ఉల్లిపాయలు 200 కుటుంబాలకి మా ద్వారా పంపిణీ చేస్తున్నాం. అలానే ఒంగోలులో రోజువారీ కూలి మీద బతికే ఎన్నో వేల కుటుంబాలు ఇంకా నిరాశ్రయులై ఉన్నారు. ఆకలితోటి ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. తప్పక మనసున్న ప్రతి దాత కూడా ముందుకొచ్చి వాలంటరీగా వారికి దగ్గరలో ఉన్నటువంటి పేదలకి వారు సహాయాన్ని అందించండి. ఎంతోమందికి ఆహారం కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఆహారాన్ని కూడా మీరు వాలంటరీగా మీ దగ్గరలో ఉన్నవారిని అందించి ఎవరు కూడా ఆకలికి చనిపోకుండా చూసి వలసిన బాధ్యత మానవుడిగా పుట్టినందుకు మనందరి మీద ఉంది. అలానే అందరూ కూడా ఇళ్ళ వద్దనే ఉండి కరోనా వ్యాప్తికి చెందకుండా సహకరించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాము. పొద్దున్నే చూసుకున్నట్లయితే 6 నుంచి 9 దాకా కరోనా ఇళ్లలో ఉంటుందన్నట్టు కూడా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకు వస్తున్నారు. గాంధీ రోడ్డు, మార్కెట్ సెంటరు, కర్నూలు రోడ్డు కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే మరీ రద్దీగా ఉంటుంది. దీన్ని అందరూ కూడా మనమే వాలంటరీగా ముందుకొచ్చి 3 అడుగులు భౌతిక దూరాన్ని పాటిస్తే ఈ కరోనా అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుందని చెప్పి కోరుకుంటూ మీ నల్లమల్లి బాలు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. మనం బయట 6 నుంచి 9 వరకు టైం ఉండి అవసరమైతే బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకుంటేనే 9 దాటిందంటే అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం అని బాధపడుతున్నటువంటి ఇటువంటి సమయంలో వారు రెడ్ జోన్ అయి ఉండి బయటకు కూడా రాలేని పరిస్థితి, మందులకి కూడా ఎమర్జెన్సీకి కూడా బయటకు రాలేని పరిస్థితి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా రెడ్ జోన్ ఇస్లాంపేట వాళ్ళు అలానే నిన్న బిలాల్ నగర్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. తప్పకుండా మా వంతు సహాయం మేము చేస్తాము. మున్ముందు రోజుల్లో కూడా ఏ అవసరం ఉన్నా కూడా మా మహా ఫౌండేషన్ నుంచి, టీం బాలని నుంచి కూడా తప్పకుండా అందిస్తాము. అలానే రెడ్ జోన్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రోజువారీ కూలీలు, మన ఒంగోలులో ఈరోజు 2-వీలర్లు 4-వీలర్లు తిరుగుతున్నాయంటే ఇస్లాంపేటలో ఉన్నటువంటి మెకానిక్లు కానీ, ఎందుకు చెప్తున్నానంటే మెకానిక్లు అని వాళ్ళు ఏ రోజు కూలి ఆ రోజు మీద బతికే వాళ్ళు, వారందరినీ కూడా తక్షణమే మనం అందరం కూడా మనకు వీలైనంత సహాయం వారికి అందించాలని చెప్పి మరి మహిళా అభివృద్ధికి కృషి టీజీఆర్ సుధాకర్ బాబు. కష్టకాలంలో మేము సైతం అంటూ పేదల ఆకలి తీరుస్తున్న మారాజులు. ఈ మాటలతో సమాప్తం. నమస్కారం.